కనిపించగానే మిమ్మల్ని నవ్వించగలిగిన, కనిపించిన కారణంగానే మిమ్మల్ని నవ్వించగలిగిన బ్రహ్మానందం చాలా చక్కగా శ్రీనాథుడి గురించి, దుర్జటి గురించి మాట్లాడగలడని, కొన్ని తరాల పిల్లలకి పాఠం చెప్పాడని, అవకాశం ఇస్తే ఇవాళ కూడా మాట్లాడగలడని, మాట్లాడడమే ఉద్దేశంగా ఇంతమంది నా ఇంట్లో కూర్చున్నాడని, ఒక పండితుడుగా ఇక్కడ ఆహ్వానింపబడ్డాడని దయచేసి మీకు గుర్తు చేస్తూ బ్రహ్మానందం అనే ఒక తెలుగు పండితుడిని మాట్లాడమని పిలుస్తున్నాను. మీరు ఈలలు వేయక్కర్లేదు. వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులు, పండితులు, అవధానులు, ప్రయోక్తలు, దాతలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. నరసరావుపేట కళలకి పుట్టినిల్లు అని, నరసరావుపేట పలనాటి సీమకు చెందింది అని, నరసరావుపేట పలనాడులో ఒక భాగం అని, జాషువా లాంటి కవి పుట్టిన దేశం నరసరావుపేట, శ్రీనాథుడంతటి మహానుభావుడు తిరుగాడిన ప్రదేశం ఈ పల్నాడు ప్రాంతం. అటువంటి నరసరావుపేటలో, నరసరావుపేటకి దగ్గరగా ఉన్నటువంటి కొప్పరంలో జన్మించిన కొప్పరపు సోదరుల 120వ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను మాట్లాడవలసిందిగా పిలిచారు. ఇదో పెద్ద జోకు. ఏంటంటే, నీకెందుకు రయ్యి, మన భాషలో మాట్లాడుకోవాలంటే మన భాషలో నీకెందుకు రయ్యి, వాళ్ళు మాట్లాడతారు కదా నీకెందుకు ఇది అని. అవును, నాకెందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల నేను చూస్తున్నా, తెలుగు మాట్లాడితే చిన్న ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యే రోజులు వచ్చినాయి. తెలుగు మాట్లాడడానికి కొంచెం వచ్చిరాని ఇంగ్లీష్ అయినా మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ దిక్కుమాలిన ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ని తిట్టడం కాదండి, మనకు రాని ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను. మనకు రాకపోయినా సరే మొదటి నుంచి ఆ ఇంగ్లీష్ మాట్లాడడం, ఆ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని గౌరవించడం అనేది మనకు విద్యార్థి దశ నుండి అలవాటైపోయింది. తెలుగు మాస్టర్ క్లాసులోకి వస్తారు, భూమిధురుడు కరకంపి దశాల ముసిత శైల ఎవరికి అంటే, నేను చెప్పేది భాషలో విద్వత్తు లేదు, ప్రతిభ లేదు, దిశణ లేదు అని నేను మాట్లాడటం లేదు. ఆయన చెప్తుంటాడు, పాపం ఆయనకి అదంతా చక్కగా అర్థమవుతుంది. ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన చెప్తున్నాను వీళ్ళకి కూడా అర్థమవుతుందని అనుకుంటాం మనం, ఆ భ్రమలో ఉంటాం. ఆ భ్రమలో ఉండటం వల్ల వాడికి పాప అది అర్థమవదు, అర్థమవక ఏదో మాట్లాడుతుంటాడు పక్కవాడితో, ఏదో మాట్లా ఏదో చెప్తుంటారా, తెలుగు మాస్టర్ క్లాస్కి వస్తావు చుత్తి అనుకుంటారు. పక్కన వాడితో మాట్లాడుతున్నా, ఏమిట్రా అసలు గొడవ చేస్తున్నామండి, గొడవ ఏమిటి, చంపేస్తాను పిచ్చి వేషాలు వేసామంటే కూర్చో అంటాడు. అనగానే వీడు వెంటనే లేచి, నేనేం గొడవ తెలియదండి, నేనేం మాట్లాడలేదే అండి, నువ్వు పక్కవాడితో మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు మాట్లాడానండి, నేను ఆడెవడో మాట్లాడుంటాడు, మీరు నన్ను అనుకుని నన్ను తిడుతున్నారు మీరు అనవసరంగా అంటాడు. ఇది తెలుగు మాస్టర్కి వెంటనే సమాధానం చెప్పగలడు. అదే ఇంగ్లీష్ మాస్టర్ వస్తారు క్లాస్కి, ఆయన చెప్తుంటాడు, ది టోటల్ థింగ్ ఈజ్ ఎవరీబడి షుడ్ యాక్సెప్ట్ ది యాక్స్ అని చెప్తున్నప్పుడు మనకు అర్థం కాదు. అర్థం కాక వాడు ఏదో పక్కన వాడితో మాట్లాడతాడు, యు ఆర్ మేకింగ్ హెల్ ఆఫ్ నాయిస్ దర్ ఈడియట్, డోంట్ మేక్ నాయిస్, సిట్ డౌన్, ఐఎమ్ నాట్, ఇంకా రాదు. చూసారండి, వాడికి ఇంగ్లీష్లో మాట్లాడటం రాక వీడికి సమాధానం చెప్పలేదు భయం. ఏదైతే మనకి రాదో, మ్యాథమెటిక్స్ మనకి రాదనుకోండి, అది చూస్తే భయం. అటువంటి భయంతో, ఇటువంటి చనువుతో వచ్చినటువంటి ఈ తిప్పలు, ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణే ఇవాళ తెలుగు భాషను మనం న్యూనతగా మాట్లాడుకొని తక్కువగా చూడటానికి ఉపయోగపడేటువంటి కారణాలు. తెలుగు భాష ఇప్పుడు ప్రతి వాళ్ళు కవులే అయిపోతే ఎట్లా, అందరూ మేడసాని మోహన్లు అయితే ఎట్లా అవరు, కొంతమందే ఉంటారు. అది వాళ్ళకి ఆ సరస్వతీదేవి పెట్టినటువంటి విద్య, ఆ
ఆవిడ ఈ వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక వరం, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు, అందరూ కాదు. అటువంటిది ఇవాళ ఎవరో వస్తాడు, నేను కవినేనండి అంటాడు. మీరు కవి ఎట్లా అవుతారండి అంటే, ఏం అందుకు అవ్వకూడదు, ఆళ్ళే కవులా, ఆ పద్యాలు ఏవో మనకు అర్థం కాకుండా చదివితే వాళ్ళు కవులు అవుతారా అనే భావన మనలో కలుగుతుంది. ఒక అతను కవిత్వం చెప్పాడు, వస్తుంది వస్తుంది వస్తుంది, వాన వస్తుంది, ఎండ వస్తుంది, చలి వస్తుంది, వస్తుంది వస్తుంది వస్తుంది. మళ్ళీ ఇదేదో చాలా గొప్ప విషయం, రెండోసారి చదవకపోతే అర్థం కాదని చదవటం. వానలో తడిస్తే జలుబు చేస్తుంది, చలిలో తడిస్తే వణుకు పుడుతుంది, వస్తుంది వస్తుంది వస్తుంది, ఏమొస్తుంది ఈ వస్తుంది 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 కవి అని చెప్తూ ఈయన ఒక అద్భుతమైన కవిత్వం రాస్తూ చలి ఎండ వాన గురించి చెప్పి వస్తుంది వస్తుంది వస్తుంది, ఇంకా ఏదో చేస్తే ఏదో వస్తుంది అంటాడు. ఇది చాలా గొప్ప కవిత్వం అండి అంటాడు. దీన్ని చాలా గొప్పగా ఉందని చెప్పడానికి కొంతమంది విమర్శకులు తయారవుతారు, పెన్ను పేపర్ తీసుకుని, ఆహా ఎంత గొప్ప కవిత్వం అండి, ఆ మహానుభావుడి యొక్క ప్రతిభ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు, వస్తుంది 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 అన్నాడు, ఏమొస్తుందా అని ఎదురు చూశాను, ఆహాహాహా ఎండాకాలం వచ్చిందన్నాడు, వర్షాకాలం వచ్చిందన్నాడు, చలికాలం వచ్చిందన్నాడు, ఏదేదో వస్తుందన్నాడు, ఎంత గొప్పగా చెప్పాడండి. మూడు ఋతు వర్ణన ఇక్కడ చేశాడు, కావ్యంలో చెప్పినట్టు ఋతువర్ణన చేశాడండి ఇక్కడ అంటాడు. ఇంత దుర్మార్గమైనటువంటి విమర్శకులు ఉన్న రోజుల్లో మనకి తెలుగు భాష మీద, తెలుగు సాహిత్యం మీద మమకారం, ఆసక్తి, ఆహా అని అనిపించుకోవాలంటే ఎలా కలుగుతుంది చెప్పండి, కొంచెం ఇబ్బందే. కాబట్టి తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంటే వనాల దగ్గరికి వసంతకాలం వస్తుంది కానీ వసంతకాలం దగ్గరికి వనం వెళ్ళదు, వెళ్ళలేదు, శక్తి లేదు, చాలదు. మన భాషా పాండిత్యం అలాంటిది, మనకు తెలిసినటువంటి తెలుగు సాహిత్యం అంతటిది, అంతమేరే మనకుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మన దగ్గరికి వాళ్ళు రాలేరు. వాళ్ళకి చెప్పేటువంటి విధంగా అందులో ఉన్నటువంటి విషయాన్ని అందంగా మనం చెప్పగలిగితే, ఆహా ఇదే ఇంతుందా తెలుగు, తెలుగు సాహిత్యంలో ఇంత గొప్పతనం ఉందా అనేటువంటి భావన కలిగే విధంగా కనీసం ఇంతమంది, ఒక 500 మంది 1000 మంది ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఒక్కడైనా నిజమే కదా ఎంత గొప్పగా చెప్పాడండి ఆ కవి అని అనుకోవాలి. ఈ మధ్య ఏం చేస్తున్నారు కవులు, వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని ఎవరో బమ్మెర పోతనామాచుడు ఏదో ఒక కవిత్వం చెప్పాడు, చెప్తే అది నేను మీకు చెప్తున్నాను, దాని అర్థం అది చెప్తాను, మీరు వింటారు, చెప్పేవాడు వాడు, వినేవాళ్ళు మీరు, మధ్య ఇది పనిచేస్తుంది మైకు. మైకు నా గొప్పతనం అనుకుంటే ఎలాగా, అది మైకు గొప్పతనం కాదు, సాహిత్యం యొక్క గొప్పతనం, సాహిత్యంలో ఉన్నటువంటి శబ్దం యొక్క గొప్పతనం. వాగర్ధావివ సంప్రత వాగర్ధ ప్రతిపత్తయ్యి జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటాడు. వాక్కు అర్థం రెండు ఎలా అయితే కలిసి ఉంటాయో, అలాగే వాక్కు మనం మాట్లాడేటువంటి మాట అర్థం, ఈ రెండూ కలిసి ఉండాలి. భాష అంటే ఏమిటండి, ఏదో పెద్ద గొప్ప తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, నా భావాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగపడేటువంటి చిన్న సాధనం మాత్రమే. ఈ సాధనాన్ని కొంచెం ఈస్థెటిక్గా చెప్పటం, కాస్త లలితంగా చెప్పటం, లలిత కళలు అంటాం మనం, ఫైన్ ఆర్ట్స్ అనుకుంటాం మన ఇంగ్లీష్లో, ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని. లలిత కళలు అంటే మన మామూలుగా మృదువైన కళలు అని ఫైన్ ఆర్ట్స్ అంటే అనుకుంటాం, కాదు. ఫైన్ ఆర్ట్స్ అంటే, లలిత కళలు అంటే లలితా గాయత్రి, ఆవిడెవరండి మనకేం తెలియదే అనుకోవచ్చు మీరు, లలితా గాయత్రి యొక్క అద్భుతమైనటువంటి ఆమె యొక్క ఆశీస్సులతో ఏర్పడినటువంటి ఈ కళలు, చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నాట్యం, నటన, 5 ఇవి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎంతో అంతో ఉంటే తప్ప ఇవి రావు. ఇవి రావడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాలి. పరమేశ్వరుడు అనేటువంటి పదానికి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడంటే బమ్మెర పోతనామాచుడు. ఆయన ఎవరండి అనవచ్చు ఇప్పుడు వాడు, చాలామంది తెలియకపోవచ్చు కూడా. ఆయన ఎవరంటే, ఎంత గొప్పవాడంటే బమ్మెర పోతనామాచుడు అనేవాడు భాగవతం అని ఒక పుస్తకాన్ని రాశాడు. భాగవతం అంటే ఏంటి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, అందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భగవంతుని యొక్క విషయాన్ని చెప్పేటువంటి వాడు,
భగవంతుడు ఎవడండి, ఇదంతా ఇసుతి చెప్తారండి మీరే మీరు అనుకోవచ్చు. మీకు భావం మనం చెప్పేటప్పుడు ఆ పద్యానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పేటప్పుడు కవి పడినటువంటి తాను శ్రమించినటువంటి శ్రమని, ఒక అదనమైన ఇల్లు మనం కట్టాం, దానికి శ్రమించినటువంటి శ్రమ కూలి ఆ చెమట గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఒక బమ్మెర పోతనామాచ్యుడు భాగవతం గురించి చెప్పాడంటే, ఒక చోట బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కోళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి నిజధార సుతోదర పోషణార్థమై అంటాడు. ఒక్క ముక్క అర్థం కాల మనకి, అవునా? కానీ జాగ్రత్తగా ఇప్పుడు మనం దాన్ని, ఆ పద్యం ఎందుకు ఇట్లా చెప్పాడు, ఏమిటి పద్యం, ఏమిటి తెలుగు సాహిత్యం నా బొందా, ఇందులో ఇదేమిటో ఏదో ఉందంట వీడు చెప్తాడంట మనం వినాలంట అనుకోకూడదు. మీరు జాగ్రత్తగా, ఇందాక గొల్లపూడి మారుతీరావు గారు చెప్పారు, ఆయన ఏమన్నారంటే ఇటువైపు నుంచి ఒక అర్థం అటువైపు నుంచి ఒక అర్థం చదివితే వచ్చిందని చెప్పారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ అంటాడు. అనగానే మనం కావ్యకన్య దగ్గర నుంచి అన్వయక్రమం తీసుకున్నట్టయితే కన్యకన్ అన్నాడు ముందు. కన్య అనగానే టీనేజ్ గర్ల్ అని ఒక అర్థం మనకి. ఆహా, కన్య గురించి చెప్తున్నాడు రా, మంచి అమ్మాయి గురించేమో అనుకుంటాం. ఒరే ఒరే అలా అనుకుంటామేమో, కావ్యకన్య అన్నాడు. ఎటువంటి కావ్యకన్య అంటే కోమల కావ్యకన్య అన్నాడు. ఎంత కోమలత్వం అంటే పల్లవ కోమల కావ్యకన్య అన్నాడు. పల్లవం అంటే మావి చిగురు. మావి చిగురు ఎంత సున్నితంగా ఉంటుందంటే అంతటి కోమల కావ్యకన్య, పల్లవ కోమల కావ్యకన్య. ఆ పల్లవం ఎప్పుడో కొనుక్కొచ్చింది కాదు, ఆ పల్లవం ఎప్పటిదో కాదు, నవపల్లవ కోమల కావ్యకన్య, అప్పుడే తీసుకొచ్చినటువంటి మావి చిగురు లాంటి కావ్యకన్యని. పైగా ఆ మావి చిగురు ఎక్కడిది, రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్య. మంచి మామిడి చెట్టు అంటే పిచ్చి మామిడి చెట్టు కాదు, రసాల మామిడి చెట్టు. ఆ రసాలు కూడా పెద్ద రసాలు కాదు, బాలరసాల సాల చిన్న రసాల. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా సత్కవులు హాలికులైనడేమి. దాన్ని తీసుకెళ్ళిపోయి ఎవడో ఎవడికో ఇచ్చి ఆ పడుపు కూడు భుజించట కన్నా, బమ్మెర పోతనామాచ్యుడికి ఎంత కష్టం వచ్చిందంటే తన సాహిత్యంలో పడుపు వృత్తి గురించి కూడా చెప్పవలసినటువంటి దైన్యస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి, ఇంత అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఆ కన్యని తీసుకెళ్ళి ఎవడి చేతుల్లోనో పెడితే అది పడుపు వృత్తి అవుతుంది. ఎందుకంటే అటు ఆ పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాళికులైననేమి. కందాలు మూలలు ఏవేవో పిచ్చి పిచ్చి అన్ని తింటే మాత్రమేంటి, నిజధార సుతోదర పోషణార్థమై అంటాడు. నిజధార సుతోదర పోషణార్థం అంటే భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మనం రాసినటువంటి కావ్యాల్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గరకో ఇచ్చి ఆ కావ్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులు బతకడం. అలా ఇచ్చిన వాడు ఉన్నాడు శ్రీనాథుడు. ఏమన్నాడు, చిన్నారి పొన్నారు చిరుత కూకటి నాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర నూనూగు మీసాల నూత్ర యవ్వన మందు ఉచించితి గాథా సప్తశతి తల్లి కన్నడ రాజ్యలక్ష్మి. ఏను శ్రీనాథుడన్ అంటాడు, ఎవడికి కావాలి నువ్వు శ్రీనాథుడు అయితే, నువ్వెందుకు హేమపాత్ర అన్న మెవ్వాని పంక్తి కలదు అంటాడు. ఈయన బంగారుపు పండాళ్ళలో నాకు ఎవడు భోజనం పెడతాడని బాధపడతాడు శ్రీనాథుడు. పాపం చివరి రోజుల్లో ఇదిగో మన పల్నాడులోనే తిరుగాడాడు, కొండవీటి ఆస్థానంలోకి వచ్చి ఉండి జొన్నకూడు జొన్నంబలి జొన్నకలి జొన్నన్నంబు తప్ప మరి సన్నన్నము సున్నసుమి పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరికీ అన్నాడు. నిజమే, మంది జొన్నకూడే జొన్నన్నమే జొన్నకలే సన్నన్నం మనకి తెలియదు, ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే పెట్టేవాళ్ళు ఈ సన్నన్నం మనకి, అది మీకు ఇప్పుడు కుర్రకారుకి తెలియదు, నా వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అలాగే కూలి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకి, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడూ జొన్నన్నమే తింటాం, అప్పుడప్పుడు వరన్నం తింటాం, అది పండగలప్పుడు మాత్రమే. ఈ పండగలు కూడా దిక్కుమాల పండగలు ఊళ్ళోకి వస్తాయి కానీ మా ఇళ్ళకి రావు అని చెప్పాడు ఒక కవి. కాబట్టి అటువంటి ఆ స్థితిలో ఉండి చివరికి ఏమైపోయింది, హేమపాత్ర అన్నం ఇవ్వాడు ఇవ్వని పంక్తి కలదన్నాడు, కస్తూరికే రాజు ప్రస్తుతింతు అన్నాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, అప్పుడు ఆ బాధ ఎందుకు ఇప్పుడు ఈ బాధ ఎందుకు అంటానికి బమ్మిరపోతున్నావు, సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఏకైక తెలుగు కవి నాకు తెలిసిన జ్ఞానాన్ని పురస్కరించుకుని ఒక్క బమ్మెర పోతనామాచ్యుడు మాత్రమే. మనం చిన్నప్పుడు ఒక విషయం చదువుకున్నాం,
ఆ పద్యానికి అర్థం తెలియని రోజుల్లో తల్లి నిధాన చెప్పుస్తకం చేతన పోయింది నీవు నా ఇల్లు ముందు నిలిచే సుశబ్దం నాదవాకం కంపించను పుల్లాభిచేష సరస్వతి భారత పుణ్యం మిమ్మానన అనగానే కూర్చుంటారా అంటాడు. కూర్చుంటాం తల్లి, నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూని తిని నీవు నా ఉల్లంబందున నిలిచి నా మనసులో నిలిచి సంప్రీతిని సుశబ్దంబుల్ శోభిల్లంబుల్కుము. సుశబ్దంబుల్ మళ్ళీ చెత్త మాటలు కాదు, మంచి మాటలు. శోభిల్లంబుల్కుము ఆనందపరిచే విధంగా చెప్పు తల్లి, నాది వాక్కునన్ సంప్రీతిని జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అంటాడు. ఎన్నిసార్లు ఆ సరస్వతీదేవి పేరు స్తుతించి స్తుతించినా సరే ఆయనకి తెలివి తీరలేదు. పూర్ణేందు బింబానన అని ఎందుకన్నాడు మరి ఏమిటో అని మనం అనుకుంటే తెల్లగా ఉంటుంది పూర్ణేందు శారద నేర దేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల. ఇవన్నీ శారద శారద నేరదం ఘనసారం పటీర మరాళ మల్లికాహార తుషారము ఇవన్నీ బాగా అంటే ఏదో ప్రత్యేకంగా వర్ణించి చెప్పాల్సినటువంటి వస్తువులు కావు. తెల్లటి తెలుపు కలిగినటువంటి ఆ ధవళ వస్త్రధారిణి అయినటువంటి అంబన వాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతి అంటాడు. ఎంత బాగా అంటే ఈ పద్యం మనకు అర్థం కాకపోయినా ఆహా ఎంత అద్భుతంగా ఉందనేటువంటి భావన మనకు కలుగుతుంది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రతన దీపికాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి. ఇదొక మాట చాలు, భావాంబర వీధి ఏ అంబరంలో ఆవిడ విస్తృతంగా విహరిస్తుందంటే భావాంబర వీధి భావం అనేటువంటి ఆకాశంలో ఆవి విహరిస్తుంది. ఆ తల్లిని ఒకసారి నేను స్మరించుకుంటాను. అమ్మా శ్రీవైల్య శ్రీ కైవల్య పదమునకై చింతించదన్ లోకరక్షకారంభకు అంటాడు. అంటే తల్లి నేను నీవు మదిలో నాకు ఎప్పుడు కనపడతావమ్మా, ఒకసారి నిన్ను చూడాలనుకుంటున్నాను తల్లి. ఈశ్వరుడు గురించి ఆయన చెప్పినంతటి క్లారిటీ, ఆయన చెప్పినంతటువంటి క్లారిటీ ఇంకెవ్వడూ ఎక్కడా ఏ సాహిత్యంలో చెప్పలేదని ఏమో నాకు తెలిసిన మళ్ళీ అదొకటి అండర్లైన్ చేసి చెప్తున్నాను. నేను మహాజ్ఞాని అని చెప్పడం లేదు, ఎందుకంటే తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందు తెలిసి తినచు విహరించిది తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై తెలియనివాడనై మెలగతిని గతమయ్య నితాంత గర్వమున్నట్టాడు. తెలివి ఒకంత లేని ఎడ ఇంత మాత్రం కూడా తెలివి లేదు తృప్తుడనై కరిభంగి ఏనుగులాగా సర్వముందు తెలిసి తినచు విహరించిది తొల్లి అంతా నాకు తెలుసని విహరించాను ఏనుగులాగా ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై కొంచెం మాత్రమే తెలుసుకొని ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్నట్టు గతించిపోయింది అంతం లేనటువంటి గర్వం అంటాడు. అలాగా నాకు తెలిసింది నాది పఠిత పాండిత్యం కాదు శృత పాండిత్యం మాత్రమే. నాకు ఒకవేళ ఏదైనా తెలుసుంటే అది మీ బోర్డు పెద్దల దగ్గర తెలుసుకున్నటువంటి విషయమే తప్ప నేను అద్భుతంగా దీన్ని చదివి దాని యొక్క లోతుపాతలు తెలిసినటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఎవ్వని చే జనించు ఈశ్వర శబ్దానికి అర్థం ఎంత అందంగా చెప్పాడండి. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని ఎందుండు ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదారి అయిన వాడెవడు వాని ఆత్మభవు ఈశ్వరుడే శరణంబు వేడిదని అన్నాడు. వాడి ఆత్మ నుంచి పుట్టినటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణ కోరుకుంటున్నానని చెప్పాడు. అటువంటిది ఇవాళ నాస్తికులు ఆస్తికులని మనం అనుకుంటున్నాం. ఆ రోజుల్లో పాపం బమ్మెర పోతనామాచ్యుడు కూడా కొంచెం రాసి రాసి రాసిన తర్వాత ఏమో ఒకవేళ ఎక్కడైనా ఉన్నాడో లేదో మనం అనవసరంగా ఇలా రాస్తున్నామో అన్న భావన కూడా కలిగింది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూడండి, కలడందరు దీనులయ్యాడ కలడందరు పరమయోగి గణముల పాలన కలడందరు అన్ని దిశలను కలడు కలండని వాడు కలడో లేడో ఉన్నాడో లేదో మాకేం తెలుసాయా బాబు అన్నాడు. అనగానే మళ్ళీ ప్రతివాడు గబుక్కున ఆయనే నాలుగు కరుచుకుని నేనే ఈ సందేహాన్ని చెప్తే అసలు ఎవడు లేడంటారేమో రా బాబు అని ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేయగలడు అన్నాడు. కాకపోతే ప్రతిపద్యంలో ఒక చిన్న మెలిక పెడతాడు, ఒక చిన్న ఒక పదాన్ని మాత్రం ఈ బమ్మెర పోతనామాచ్యుడు వాడినటువంటి పదాల్లో మనకు చెప్తాడు. అదేంటంటే
ఎందెందు వెతకి చూచినా అన్నాడు. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ హిమ్. ఊరికినే ఎందెందు చూచిన అందందేగలను అనడు. మనం గబుక్కున ఇక్కడ కూర్చొని ఎక్కడైనా దేవుడు 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 అంటే చూపించి నాకు అన్నాడు అనుకో, కనపడ్డు. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, వెతకాలి, ఓపిక కావాలి, సహనం కావాలి, అప్పుడే నీకు కనపడతాడు అని చెప్తాడు. ఇప్పుడు మనకి దీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు, దీపం నువ్వుల నూనెతో పోసినే, నేను నువ్వుల నూనెతో పోసావా, మామూలు శనగనే అండి, కాదు కాదు నువ్వులు అమ్మ మాకు దొరకలేదు నేను నువ్వులు, ఇవి కాదు. దీపాలు వెలిగించవలసింది నువ్వుల నూనె, కొబ్బరి నూనె, శనగ నూనె, ఇది కాదు. ఆ ఒత్తి ఏమిటి అని అడిగితే తెలుసుకోవాలనుకుంటే ఆ ఒత్తి గురించి, ఆ వెలిగించవలసినటువంటి ఒత్తి గురించి చెప్తాడు బమ్మిర పోతన. లోకంబులు, లోకస్థులు, లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెనుచీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు. అంటే లోకాలు, లోకేశులు, లోకాలను పరిపాలించేవాళ్ళు, లోకంలో ఉన్న జనం అందరూ అంతమైపోయిన తర్వాత లోకరహితమైనటువంటి పెనుచీకటికి అవ్వల, భయంకరమైనటువంటి చీకటికి అవతల వెతుకుతుంటే ఎక్కడా కళ్ళ పొడుచుకున్నా కనపడిన చీకట్లో ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్, ఒకే ఒక ఆకృతితో వెలుగుతూ ఉంటాడో, కాంతినిస్తుంటాడో, అవ్వానిన్ ఏ సేవింతున్, ఆడికి నేను నమస్కరిస్తాను. అది ఆ వెలుగు మనకు కావాలి. ఆ వెలుగును మనం మనలో ఉద్దీపింపజేసుకోవాలి. అటువంటి వెలుగు వచ్చినప్పుడే నిజంగా 120 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్కొక్కడి హృదయంలో నుంచి అలాంటి వెలుగు ప్రసరిస్తే ఇన్ని కోట్ల మంది యొక్క వెలుగు ఒక్కసారి భారతదేశంలో అది ప్రజ్వలిల్లితే మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అలా ఏమిటిది ఎక్కడిది కాంతి అని భారతదేశం వైపు తొంగి చూసేటువంటి స్థితి వస్తుంది. అది బంబిర పోతనాభాచుడు చెప్పింది. ఎన్నెన్ని పద్యాలు, ఎలాంటి పద్యాలు, ఎప్పుడు మనం ఎంతసేపటికి మన పని మనం చేసుకుంటాం, మనంత గొప్పవాడేవాడు లేడు, మనం ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, నా చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడి పైకి, నువ్వెవడు కష్టపడి పైకి రావడానికి, కష్టపడి ప్రతివాడు కష్టపడతాడు, కష్టపడిన ప్రతివాడు పైకి రాడుగా, పైకి వచ్చిన ప్రతివాడు కష్టపడి తీరాలి. అలాగా గజేంద్ర మోక్షంలో ఇట్లాగా బోల్డని పద్యాలు, వాళ్ళు పాపం ఎంతెంత కష్టపడి ఎన్నెన్ని పద్యాలు ఎంతెంత భావయుక్తంగా చెప్పి, అంటే ఆ చెప్పడంలో ఒక అందం, ఆ చెప్పడంలో ఒక సొబగు, ఆ చెప్పడంలో ఒక అనురక్తి. ఇందాక ఆయన అన్నారు చూడండి, విజ్ఞానం, జ్ఞానం అనేది మోక్షము, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు, దుర్జటి అంటాడండి. మనకి వేదాలు చదివితేనో పూజలు పురస్కారాలు, తర్వాత లేకపోతే వేదాంగాలు, నిగమానిగమాంతాలు ఇవన్నీ చదివితే కానీ మోక్షం పొందలేమనేది కాదు. దుర్జటి 2-3 ముక్కల్లో చెప్పాడు పాపం అందంగా ఆయనకి తెలిసినటువంటి భాషలో. శ్రీకాళహస్తి అని ఉంది మన ముక్కోటి, మన కోటైకొండలాగే శ్రీకాళహస్తి అనేది తెలుసు. శ్రీకాళము హస్తి, సాలెపురుగు, పాము, హస్తి అంటే ఏనుగు, ఈ మూడుటికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు తిన్నప్ప, మన తిన్నడు భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు మోక్షాన్ని ఇవ్వాలి అని అనేటువంటి భావన అతనికి కలిగినప్పుడు దానికి ఏ రకమైనటువంటి అవరోధం లేదు. ఏం కావాలంటే ది డెన్సిటీ ఆఫ్ డివోషన్, భక్తి యొక్క పరాకాష్ఠ, భక్తి యొక్క గాఢత. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేడయా, నువ్వే నాకు కావాలి అని అనుకున్నప్పుడు, దేవుడు ఎదురుగా భక్తుడు, భక్తుడు ఎదురుగా దేవుడు ఉన్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరపడినటువంటి స్థితి వాడు తెచ్చుకోగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని వాడు పొందుతాడు. ఎట్లాంటి స్థితిని పొందుతాడంటే క్రిములు, సాలెపురుగు, కీటకాలు, పాములు, జంతువులు, అనాగరకమైన మానవుడికి కూడా ఇచ్చాడు మోక్షాన్ని. ఎంత హాయిగా ఇచ్చాడండి, ఏ వేదంబు పఠించే లోత, భుజగంబే శాస్త్రములు చూచాను, ఏ విద్యాభ్యసనమునర్చ కరి, చంచేమంత్రమోహించన్, బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు అది పామేం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది, ఇక లేకపోతే ఒక ఏనుగేం చదువుకుంది, ఏం చదువుకోకర్లా, వాటికి ఏం కావాలంటే నిశ్చలమైనటువంటి భక్తి. త్రికరణ శుద్ధిగా స్వామిని వాడు ఎంత తిన్నాడు, ఎంత త్రికరణ శుద్ధిగా చెప్పాడంటే ఆయన చెప్పినటువంటి భాషలో ఒకటే మాట, ఒంటిన్ పులుల్ సింగములు కాశం పెట్టడి కుట్ట నట్టడివిలు కలుజువ్వి క్రీనీడ ఏ యాసం గట్టిది ఏటి గడ్డ నీలు, నీ వాకున్నచో కూడు నీళ్ళే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు, నీకిందేటికే లింగమా, నువ్వెందుకు ఇక్కడ,
నీకు ఆకలిస్తే ఎవడు పెడతాడు? సింహాలు పులులు అన్నీ సంచరిస్తున్నటువంటి ఈ ఈ అడవిలో నీకెందుకు ఇక్కడ అన్నాడు. ఏంటి శివలింగంతో మాట్లాడుతున్నాడు పాపవాడు, పిచ్చివేదవా వాడికి తెలియదు దేవుడు అనుకున్నాడంతే. నువ్వు ఇక్కడ బాధపడతావు నాతో, నా మాట విను, నాతో పాటు రా. కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా ఉండుదురు నీ విచడుండనైనా నాకుండు కానతీకవుడు మూరికి రాగద వయ్యలింగం అంటాడు. అక్కడ ఆడేం పెడతానన్నాడో తెలుసు కదండి శివుడు. కొండల గానలందరికి కొవ్విన పందుల లేళ్ల, లేళ్ల మాంసం, దుప్పి మాంసం, పంది మాంసం ఇలాంటి మాంసాలన్నీ తీసుకొచ్చి నీకు పెడతాను. చిన్నక పెద్దక కారుకమ్మగా వండుతారు, చాలా బాగా వండుతారే నా మాటను. నువ్వు అక్కడికి రా, నాకు ఉండో కానతీక, నాకు ఇంకో వాట చెప్పకుండా నువ్వు నాతో పాటు వచ్చేయి. అంటే ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఇవ్వాలి, నా దేవుడు బాధపడకూడదు అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్తి విశ్వాసంతో కూడినటువంటి భక్తి వాడిలో ఉన్నది కాబట్టి ఆయన్ని తల మీద కూర్చోబెట్టుకున్నాడు శ్రీకాళహస్తిలో తిన్నప్పని. అందుకనే మన శ్రీకాళహస్తిలో ఆయన ఆ ఆలయం ముందులో అక్కడి నుంచి చూడమంటారు, అదేనండి కన్నప్ప గుడి అని.